الحق. టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్టర్ రాలదేటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. ఆ 3 రోజులు వెయిట్ చేసినా వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభం గడ్డ దగ్గర నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు, అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ చాలా బాగుంది, అపశకునాల పక్షి. కింద క్యాప్షన్ రెక్కలే ఈడేంటి, రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి, ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ పెయింటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకు అనుకున్నారు? వచ్చేదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానా ఈవిడి గురించి? గుడ్ మార్నింగ్, నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ని. సార్, మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి? మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు, సెక్యూరిటీ లేకపోతే. కొంచెం ఓవర్ అయినట్టుంది ఈ సీన్ కంత అవసరమా? మీరు రండి. సో దిస్ ఈస్ యువర్ సీట్, ఫీల్ ఫ్రీ. మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా, చేంజ్ చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, జాబ్ చేసేది నువ్వా నేనా? నువ్వే అనుకో, కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? కరెక్టే కదా, వస్తాను. హలో, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ మా నాన్నగారికి తోకలవ్య శిష్యుడిగా నువ్వు ఒకటివి దొరికావు. ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 మినిట్. మళ్ళీ ఈ కంపెనీలో నిన్ను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్కి రిజైన్ చేస్తాను. మేషం, మృగం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు, మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు. ఈ శిఖర్ని గడుస్తున్నాడు వీడు, దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఏమిటి చేయటం.